హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు స్టార్ బాబీ తెలుగు వ్లాగ్స్. నేను ఇది వరకు నా ఛానల్లో వ్యాధి నిరోధక కణాలని ఎలా పెంచుతారు అనే ఒక వ్లాగ్ చేశాను, చూడండి. దాని కంటిన్యూషన్ ఇది అనమాట. అంటే మనకి ఎలా ఫుడ్ అవసరమో అలాగే వ్యాధి నిరోధక కణాలకు కూడా ఫుడ్ అవసరం. అయితే డ్రగ్ డెవలప్మెంట్లో వ్యాధి నిరోధక కణాలని బయటికి తీసి కల్చర్ చేసి ఆ డ్రగ్ ఫస్ట్ దానికి ఇస్తాం. అసలు ఎన్ని సెల్స్ ఉంటున్నాయి, ఎన్ని సెల్స్ చనిపోతున్నాయి అనేవి ఇన్విట్రో స్టడీలో మేము అన్ని స్టడీ చేస్తాం అన్నమాట, రీసెర్చ్ చేస్తాము. కాబట్టి ఆ వ్యాధి నిరోధక కణాలని మేము ల్యాబొరేటరీలో ఇవ్వండి చూడండి ఇంక్యుబేటర్లో పెంచుతాం అన్నమాట. అయితే ఆ వ్యాధి నిరోధక కణాలకి ఎటువంటి ఫుడ్ ఇస్తాం అనేది దాన్ని ఆ ఫుడ్ని మనం మీడియం అంటారన్నమాట. ఆ మీడియంని ఎలా తయారు చేసుకుంటాం అనేది మీకు చెప్తున్నాను ఈ వ్లాగ్లో. చూడండి, యాక్చువల్గా మేము చాలా వరకు చాలా రకాల మీడియంస్ ఉంటాయి. మేమైతే డిఎంఈఎం వాడుతున్నాం. అయితే ఇది కమర్షియల్గా మేము పర్చేజ్ చేస్తాం అన్నమాట. ఎలా ఉంటుంది డిఎంఈఎం అయితే కమర్షియల్గా మనం అంటే వాళ్ళు కంప్లీట్ మీడియాని ఎప్పుడు సప్లై చేయరు. ఎందుకంటే కంప్లీట్ మీడియా అంటే ఏంటంటే వచ్చిన మీడియాకి ఇంకా సప్లిమెంట్స్, న్యూట్రియంట్స్ యాడ్ చేయటం అన్నమాట. అలాగా న్యూట్రియంట్స్ యాడ్ చేయటం వల్ల దాన్ని లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి మీడియం సెపరేట్గా మేము ఈ ఎఫ్బిఎస్ అలాంటివి సెపరేట్గా మేము పర్చేజ్ చేసుకుంటాము. అయితే ఇదిగోండి, ఈ మీడియంని ఇప్పుడు మనం 4 డిగ్రీస్లో కీప్ చేయాలి. అయితే దీనికి నేను ఫీటల్ బోవెన్ సీరంని కలుపుతున్నాను. 10% ఫీటల్ బోవెన్ సీరంని కలుపుతున్నాను. యాక్చువల్గా ఇది కూడా ఎటువంటి పెద్ద డబ్బాలో వస్తుంది. ఈ ఎఫ్బిఎస్ని ఇప్పుడు -20లో కానీ -80 టెంపరేచర్లో కానీ మనం ఉంచుకోవాలి. అలా ఉంచితేనే ఒక 1 to 2 ఇయర్స్ వస్తుంది. మనకు కావలసినప్పుడు 10%ని ఇలా అలోకేట్ చేసుకుని ఈ మీడియంకి కలుపుతామన్నమాట. దీంతోపాటు యాంటీబయాటిక్స్ని కూడా వీటికి యాడ్ చేయాలి. అయితే యాంటీబయాటిక్స్ చాలా రకాల యాంటీబయాటిక్స్ వాడతారు. దాంట్లో ముఖ్యంగా పెన్సిలిన్ను, స్ట్రెప్టోమైసిన్ను, జెంటామైసిన్ను వాడతారు. మేమైతే పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ 500 ml కి 1% పెన్సిలిన్ వాడుతున్నాము, 10% ఎఫ్బిఎస్ వాడుతున్నాము అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపెడతాను. ఎందుకంటే ఈ సెల్స్కి తయారు చేసే ఏదైనా సరే చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అటాక్ చేస్తాయి, తర్వాత ఫైనల్గా సెల్స్ చనిపోతాయి. దానివల్ల మనం ప్రాజెక్ట్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని మనం 70% ఆల్కహాల్తో క్లీన్ చేసుకుంటూ చేయాలి. ఓకేనండి, మనం ఫస్ట్ మన మీడియా బాటిల్ని, ఎఫ్బిఎస్ బాటిల్ని, పెన్సిలిన్ బాటిల్ని ఆల్కహాల్తో క్లీన్ చేసి మన క్లీన్ బెంచ్లో పెట్టుకుందాం. ఇవేనే కాదు, అసలు క్లీన్ బెంచ్లో మనం వాడే ప్రతి వస్తువుని బయట నుంచి క్లీన్ బెంచ్లోకి తీసుకెళ్లే ముందు ఇలాగ 70% ఆల్కహాల్లో మనం క్లీన్గా టిష్యూ పేపర్తో వైప్ చేసే పెట్టాలి. ఎందుకంటే మనం సెల్స్ని డీల్ చేస్తాం కాబట్టి, అంటే మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ని మనం ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో కల్చర్ చేస్తున్నాం కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనకి మీడియా 500 ml వచ్చింది కదా, మనం 10% ఎఫ్బిఎస్ కలుపుతున్నాము. అందుకు నేను 50 ml డిఎంఈఎంని బయటికి తీసేస్తున్నాను అన్నమాట. బయటికి తీసేసి ఒక 50 ml ఎఫ్బిఎస్ని దాంట్లోకి కలుపుతాను. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇది మొత్తం ఆ బాటిల్లో ఉన్నది 500 ml మీడియా అనమాట. దాంట్లో నేను 50 ml డిఎంఈఎంని బయటికి తీసేస్తున్నాను. అది తర్వాత మేము మళ్ళీ వాడుకోవచ్చు దాన్ని, అందుకే ఆలికాట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట. అయితే ఇప్పుడు 450 ml ఉంటుంది డిఎంఈఎం, దానికి 50 ml ఎఫ్బిఎస్ కలుపుతున్నాను అనమాట. అంటే 10%, క్యాలిక్యులేట్ చేయండి మీరు. తర్వాత ఒక 5 ml పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ కలుపుతాను. 5 ml యాంటీబయాటిక్స్ అంటే మనకి 1% అవుతుంది అనమాట. ఈ మీడియా సెల్స్కి ఫుడ్ కాబట్టి మనం డయట్ కార్డులకు ఇస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మన గ్లౌస్ వేసుకున్నాం కదా, ఆ గ్లౌస్ కూడా మనం బయటికి ఎప్పుడన్నా ఇన్ కేస్ ఏదన్నా కావాలని బయటికి తీసినప్పుడు మళ్ళీ మనం ఆల్కహాల్తో వైప్ చేసుకుని మళ్ళీ మనం యూజ్ చేస్తూ ఉండాలి. చూడండి, నేను యూజ్ చేసే పేపర్ టిప్స్ కూడా ఎక్కడా కూడా గ్లౌస్తో కూడా నేను టచ్ చేయట్లేదు, అంత కేర్ఫుల్గా చేస్తున్నాను. ఇదిగోండి మొత్తం కలిపాను. అలాగా మనం కలుపుకుని మాక్ చేసుకోవాలి, ఎఫ్బిఎస్ ఎంత వేసాము, పెన్సిల్ అని ఎంత వేసాము, ఎవరు చేశారు, నా పేరు, డేటు. మ్యాక్సిమం 1 నెల 1 మంతే వాడతాము. 1 మంత్ తర్వాత ఓకే, కానీ మేము సజెస్ట్ చేయము 1 మంత్ తర్వాత కూడా వాడేలాగా. ఈ 1 మంత్ కూడా దీన్ని 4 డిగ్రీస్ రిఫ్రిజిరేటర్లో కీప్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి, ఫైనల్గా మీడియా తయారు చేశాను. దీని మీద మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్.